2023 జనవరి 27న పాదయాత్ర ప్రారంభం కానుంది. చిత్తూరు జిల్లా కొప్పం నుంచి యాత్ర చేపట్టనున్నారు. ఇచ్చాపురం వరకు యాత్ర సాగనుంది. ఏడాది పాటు ప్రజల మధ్య ఉండే విధంగా పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగం ప్రధాన అంశాలుగా లోకేష్ పాదయాత్ర సాగనుంది. రాష్ట్రంలో రైతాంగం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు లేవనెత్తి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రణాళిక రూపొందించారు. యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసుకుంటూ లోకేష్ ముందుకు సాగనున్నారు. దీంతో పాటు క్షేత్రస్థాయిలోని పార్టీలోని పరిస్థితులు, ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం దక్కుతుందని నేతలంటున్నారు. ప్రస్తుతం జగన్ సర్కార్ మీద బాగా వ్యతిరేకత ఉందని సర్వేల ద్వారా టీడీపీ అంచనా వేస్తోంది. వచ్చే ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. 2023 జనవరిలో ప్రారంభమయ్యే యాత్ర 2024 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి ముగిసేలా రూట్ మ్యాప్ సిద్ధమైంది. విరామం లేకుండా వారమంతా పర్యటన సాగించాలని లోకేష్ నిర్ణయించినట్లు సమాచారం.